हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो बेबीज की पालिचे तल्लुलकु उपयोगपड़े कोई चिट्कालु अनेवी वीडियो लो शेर चेस्तुन्नानु। अंड वीडियो लास्ट वरकु अयिते चूडंडि, मीकु क्लियर गा अयिते अर्थमवुतुंदि। सो फस्ट पिल्लल की पालिचे तल्लुल की एक्कुव नॉन वेज अनेदि तिंटू उंटारु। सो नॉन वेज तिनडं द्वारा पालु अनेवि एक्कुवगा पड़तायि। अंते काकुंडा मार्निंग लेगवगाने जीरा वाटर कानी लेकपोते मेंतुलु ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని అది హాఫ్ గ్లాస్ అయినాక మరగపెట్టి ఆ వాటర్ కానీ తాగడము, అలానే సేమ్ ప్రాసెస్లోనే జీరా కూడా అంతే వేసుకొని అలా మరగపెట్టి తాగేసేయడం। సో ఈ విధంగా కనుక చేస్తే పాలు మంచిగా వృద్ధి అవుతాయి, పాలు ఎక్కువగా పడతాయి। అండ్ అంతేకాదండి, కొంచెం పాలు తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో ఒక 4-5 రెంబల్ వరకు కూడా వెల్లుల్లిపాయలు చితక కొట్టేసేసి వేసి హాఫ్ గ్లాస్ అయినాక మరిగించేసి ఆ మిల్క్ ని 3 పొట్ల తీసుకున్నా కానీ, అంటే ఒక్కొక్క స్పూన్ చొప్పునైనా సరే ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు ఉంచి 3 పొట్ల తీసుకున్నా పాలు అనేవి ఎక్కువ వస్తాయి, పాలు ఎవరికైతే లేవో వాళ్ళకి। అండ్ అలాగే పాలు ఒక బ్రెస్ట్ కే ఎక్కువ వస్తున్నాయి, ఒక సైడ్ ఎక్కువ వస్తున్నాయి అని అనుకుంటే ఆ వైపే బేబీని ఎక్కువగా సక్ చేస్తూ ఉంటాం కదా। సో దాని మీనింగ్ వల్ల అది వల్ల కూడా మనకి ఆ బ్రెస్ట్ లోనే మిల్క్ ఎక్కువగా ఉంటుంది। బేబీ ఎప్పుడైతే సక్ చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్ గా పాలు లోపల నుంచి వస్తాయి అండి। సో బేబీ సక్ చేయకుండా బేబీ అటైతే తాగట్లేదు ఇటైతేనే తాగుతుందని మనం ఇవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ కి ఎక్కువగా అయితే పాలు వస్తూ ఉంటాయి। ఈచ్ బ్రెస్ట్ కి పాలు వచ్చేసి 10-15 మినిట్స్ వరకు ఒక బ్రెస్ట్ ఇవ్వచ్చు, ఒకేసారి రెండు ఇవ్వాల్సిన పని లేదు। ఒకసారి ఒక బ్రెస్ట్ కి ఇచ్చి అండ్ ఇంకొకసారి పాలు ఇచ్చేటప్పుడు నెక్స్ట్ బ్రెస్ట్ కి స్టార్ట్ చేయొచ్చు। ఈ విధంగా చేయడం ద్వారా కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది। అండ్ మునగాకు కరివేపాకు ఇవన్నీ కూడా పాలు వృద్ధికి బాగా ఉపయోగపడతాయండి। సో ఇవి తీసుకోవడం ద్వారా కూడా ఇంక్లూడింగ్ వెల్లుల్లిపాయ కారము, సో ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి। సో పత్యం కూరలు అంటారు కదా అవన్నీ తీసుకోవాలి। అలాగే బ్రెడ్ పాలలో రచ్చుకొని తినడం ద్వారా కూడా పాలు అనేవి సమృద్ధిగా వస్తాయి। అండ్ మెయిన్గా బేబీని తాగించే పద్ధతిని బట్టి కూడా పాలు వృద్ధి అనేది ఉంటుంది। సో చెప్పినట్టుగా వీడియోలో చెప్పినట్లుగా, సో ఒకవైపే ఎక్కువ కాదు, రెండు సైడ్లు ఇవ్వాలి। ఒక్కొక్కసారి ఒక సైడ్ ఇచ్చి మళ్ళీ బేబీ పడుకొని లేచిన తర్వాత మళ్ళీ అదే సైడ్ ఇస్తూ ఉంటారు। అలా కాదు, ఈసారి నెక్స్ట్ సైడ్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడే కదా ఇచ్చాను, ఇందులో లేవని అనుకోవడానికి కూడా లేదు। అట్లీస్ట్ ఒక్కొక్క బ్రెస్ట్ సైజు 10-15 మినిట్స్ వరకు కూడా ఇవ్వచ్చండి। సో ఈ విధంగా అయితే బేబీకి పాలు అనేవి ఇవ్వాలి। అండ్ బేబీకి పాలు ఇచ్చిన ప్రతిసారి కూడా తేనుపు రావాలి। తేనుపు అంటే ఏమీ లేదు, భుజం మీద వేసుకొని జస్ట్ నిమురుతో ఉండడమే సరిపోతుంది। ఒక తేనుపు ఒక 2-3 అలా వచ్చిన తర్వాత బేబీని పడుకోబెట్టండి। ప్రతిసారి ఫీడ్ చేసేసిన తర్వాత ఇది చేయాలి, ఇది చేయకపోతే లోపల పాలు తీసుకునేటప్పుడు బేబీ కొంత గ్యాస్ను కూడా తీసుకుంటుంది। సో దానివల్ల గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట। సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, మంచిగా ఫీడింగ్ అనేది బాగుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో।